మహారాష్ట్ర రాజకీయాలో బిగ్ ట్విస్ట్ అనుకున్నట్లే చేస్తామని ముందుగానే హింటిచ్చారు రాజకీయ ఎత్తుగడలోనే కాదు రాజకీయాల్ని ఎప్పుడు ఆపాలో కూడా తనకు బాగా తెలుసనని ఆయన నిరూపించుకున్నారు పార్టీని ముందుకు నడిపించేందుకు కొత్త తరం రావాలని ఆకాంక్షిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు ఇప్పుడు మహాపాలిటిక్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది మహాపాలిటిక్స్ లో ఏం జరగబోతుంది ఎన్సీపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలు కీలక మలుపు తిరుగుతాయా ఇక ముందుగా అనుకున్నట్లుగానే అభిమానులు కార్యకర్తలను భావోద్వేగానికి గురిచేస్తూ ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు మరి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది పవార్ ఆలోచనలకు తగ్గట్టు పార్టీని ముందుకు తీసుకువెళ్లే నేత ఎవరు ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీని ఎవరిని ఎంచుకుంటుంది గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఏదో జరగబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఎన్సీపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలు కీలక మలుపు తిరిగాయి ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని శరద్ పవార్ నిర్ణయించడం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు మహారాష్ట్ర వాసులను ఆశ్చర్యానికి గురిచేసింది నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన ఎక్కడ ఆగిపోవాలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు ఆ పార్టీ నేత అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకువచ్చి తన అనుచరులతో బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది ముంబైలో జరిగిన తన ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవార్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు పవార్ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురైన ఆయన అభిమానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగిన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు గత ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర ప్రజలు తనకు ఇచ్చిన మద్దతు తనపై చూపిన ప్రేమ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని శరత్ శరద్ పవార్ అన్నారు పార్టీకి కొత్త తరం తీసుకురావాలనుకుంటున్న దిశను నిర్దేశించాల్సిన సమయమిది అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడంపై నిర్ణయం తీసుకోవడానికి ఎన్సీపీ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని తాను సిఫార్సు చేస్తున్నట్లు పవార్ ప్రకటించారు అయితే తాను క్రియాశీల రాజకీయాల నుంచి మాత్రం తప్పుకోవడం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా ప్రజా జీవితం నుంచి మాత్రం రిటైర్ అవ్వడం లేదన్నారు బహిరంగ సమావేశాలు కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ పదిన పార్టీని స్థాపించినప్పటికీ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ ఇరవై నాలుగేళ్ల అనంతరం తన రాజీనామాను ప్రకటించారు కొన్ని విమర్శలు ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ అరవై మూడేళ్ల పాటు సాగిన రాజకీయ జీవితం ఆచరణాత్మక రాజకీయాలకు నిదర్శనం రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే రాజకీయాలతో పాటి సామాజిక కార్యకలాపాలని కొనసాగిస్తానని చెప్పిన ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయకుండా మాట మీద నిలబడ్డారు రాజకీయ ఎత్తుగడల్లోనే కాదు రాజకీయాల్ని ఎప్పుడు ఆపాలో కూడా ఆయనకు బాగా తెలుసు అందుకే తన రాజీనామాను ప్రకటించారు పవార్ పూర్తి పేరు శరద్ గోవిందరావు పవార్ ప్రస్తుతం ఆయన వయసు ఎనభై రెండు పుణేకు సమీపంలోని బారామతిలో ఆయన జన్మించారు పుణేలో కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కేవలం ఇరవై ఏడు సంవత్సరాల వయసులోని బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై వరకు అదే స్థానం నుంచి నిరాటంక విజయ పరంపర కొనసాగించారు అప్పట్లో పిన్న వయస్కల ఎమ్మెల్యేలో ఒకరిగా గుర్తింపు పొందారు ఇక ముఖ్యమంత్రి కూడా అలాగే అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా శరద్ పవార్ రికార్డు సాధించారు అప్పుడు ఆయన వయసు కేవలం ముప్పై ఎనిమిదేళ్లు మాత్రమే ఆ తర్వాత రాష్ట్రానికి మరో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మహారాష్ట్రకు అతి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా రికార్డు సాధించినప్పటికీ ఒక్కసారి కూడా పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని నడపలేదు ఆయన గ్రామీణ మహారాష్ట్ర నుంచి ఎదిగిన నాయకుడు అందుకే రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి విషయంలో తనను తాను దురదృష్టి కలవాడనని నిరూపించుకున్నాడు సైద్ధాంతిక వ్యత్యాసాలను అధిగమించి అధికార ప్రతిపక్ష నాయకుల నుంచి సద్భావనను సంపాదించడం దాన్ని కొనసాగించడంలో ఆయనకు ఆయనే సాటి ఈ అనుభవం జాతీయ రాజకీయాల్లో సైతం బాగా పనికి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్య ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రభుత్వంలో మొదటిసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో కేంద్ర రక్షణ మంత్రిగా అవకాశం లభించింది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్కు ప్రతిపక్ష నాయకుడిగా పగ్గాలు నిర్వహించారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సోనియా గాంధీతో ఆయనకు విభేదాలు తలెత్తాయి కాంగ్రెస్ పార్టీలో అప్పటికే పవార్ పెద్ద నాయకుల్లో ఒకరు పైగా మంచి గ్రాఫ్ ఉన్న నేత అంతేకాకుండా పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదగాలనే ఆలోచనతో సోనియాను వ్యతిరేకించారు అందుకు ఆమెను విదేశీ మూలాలు కలిగిన వ్యక్తంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు ఇది ఆయనకు సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది పిఏ సంగ్మా తారిఖ్ అన్వర్లను సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి తనతో పాటు తీసుకువెళ్లి ఎన్సీపీని స్థాపించారు పార్టీ స్థాపించిన తర్వాత కూడా శరద్ పవార్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు శరత్ మాటల వల్ల అజిత్ పవార్ స్పందిస్తూ కొత్త ముఖాలను తెచ్చే సంప్రదాయం ఎన్సిపిలో నుంచో ఉందని చెప్పారు శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగానే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు తాను లేదా సుప్రియ ఈ కమిటీలో ఉంటామని తెలిపారు సరైన సమయంలో రొట్టెలు తిప్పాలంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఇప్పుడు సమయం వచ్చినట్టే అని భావిస్తున్నారు వాస్తవానికి పవార్ కుమార్తె సుప్రియా సూలే కొద్ది రోజుల క్రితమే ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు ఏప్రిల్ పంతొమ్మిదిన ఆమె మాట్లాడుతూ పదిహేను రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనలు వస్తాయని చెప్పారు ఆమె ఈ మాట చెప్పిన పదమూడవ రోజే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఇరవై నాలుగేళ్ల పాటు ఆయన ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగారు ఈ నేపథ్యంలో సుప్రియ చెప్పిన రెండో భూకంపం ఏంటనేది ఆసక్తికరంగా మారింది ఇక పవార్ అన్న కొడుకు ఎన్సీపీ నాయకుడైన అజిత్ పవార్పై గత కొద్ది రోజులుగా అందరి దృష్టి ఉంది మహారాష్ట్రలోని షిండే సేన బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో సుప్రియ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపట్టి ఇంకా ఏడాది పూర్తి కాలేదు ఇలాంటి తరుణంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇవ్వాలని చూస్తుండగా ఎన్సీపీకి చెందిన యాభై మూడు మంది ఎమ్మెల్యేల్లో ముప్పై నాలుగు మంది ఆయన నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది ప్రఫుల్ పటేల్ సునీల్ తాత్కరే చగున్ భుజ్బల్ ధనుంజయ ముండే లాంటి కీలక నేతలు అజిత్ ఉద్దేశం పట్ల సుముఖంగా ఉన్నారట ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో పదహారు మంది ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుండగా ఈ కేసులో సుప్రీంకోర్టు మరికొద్ది రోజుల్లో తీర్పు వెలువరించనుందని తెలుస్తోంది ఒకవేళ షిండే వర్గానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వానికి అజిత్ పవార్ అతడి ఎమ్మెల్యేల మద్దతు అనివార్యం కానుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు నేతలు కాస్తంత ఊపిరి పీల్చుకోవాలని భావిస్తున్నారు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే దీనికి సరైందని భావిస్తున్నారు అలాగని శరద్ పవార్ను కాదని ముందుకు వెళ్లే ధైర్యం అజిత్ పవార్ చేయలేరు శరద్ ఆశీస్సులు లేకుండా ముందుకు వెళ్లినా అది సత్ఫలితాన్ని ఇవ్వదని కొందరు భావిస్తున్నారు ఈ విషయం చాలామంది ఎమ్మెల్యేలకు కూడా తెలుసు గతంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించినప్పుడు శరద్ పవార్ ఆ నిర్ణయం పట్ల సుముఖంగా లేరు దీంతో అజిత్కు చేదు అనుభవమే ఎదురైందని ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు కొందరు నేతలు ఇక ఎన్సీపీలో తలెత్తిన ఈ పరిణామాలను బీజేపీ నిశ్చితంగా గమనిస్తోంది ఆ పార్టీ చీరుతుందా దాని పర్యవసానాలు ఏమిటన్న దానిపై తర్జన భర్జన పడుతోంది అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు ఒకవేళ శరద్ పవార్ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న పక్షంలో ఆయన స్థానంలో సుప్రియా సురే గాని అజిత్ పవార్ కానీ పార్టీ అధ్యక్ష పదవిని చేపడతారా అన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి